ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగు యువత అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతి కీలకమైన 4 ఫైళ్లపై మొదటి సంతకం చేయడం చాలా సంతోషకరం కలిగించిందని, ఇచ్చిన వాట ప్రకారం మెగా డిఎస్సి, 4,000 రూపాయల పెన్షన్, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ ఇలాంటి అంశాలు చాలా కీలకమైనవని అన్నారు. శాసనసభ్యులు జనార్దన్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, అందులో భాగంగా అందరికీ కూడా స్వీట్లు పంపిణీ చేసినట్లు ముత్తన శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో ముత్తన, నాగరాజు, కస్తూరి, ప్రకాష్, శేఖర్, తెలుగు యువత కార్యదర్శి దయానంద్, టీడీపీ నాయకులు సుభాని తదితరులు పాల్గొన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం రాష్ట్రంలో 7 సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి డిఎస్సీని ఇవ్వడం వల్ల యువతకి ఉపాధి కల్పడంతో పాటు యువత చైతన్యవంతంగా బ్రతకడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక మంచి శుభసూచకంగా ఈరోజు డిఎస్సీ మీద సంతకం చేశారు. కాబట్టి వారు చేసినటువంటి శుభసూచికగా లడ్డు పంపిణీ కార్యక్రమం మా యువత